విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలంలో గిరిజన మహిళకి అన్యాయం జరిగిందని తనకి న్యాయం చేయండి అని గత కొద్ది రోజులుగా ధర్నాలు దీక్షలు చేపట్టిన గిరిజన మహిళకి వ్యతిరేకంగా కొంతమంది పంచాయతీ సర్పంచ్లు అధికారులు కొమ్ము కాస్తున్నారు అనేది అవాస్తవమని హుకుంపేట మండలం సర్పంచ్లు ఫోరం ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఒక పత్రికలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రమేష్, బాకూరు సర్పంచ్ రమణ మరియు గిరిజన మహిళకి వ్యతిరేకంగా రెవెన్యూ వారికి మద్దతిస్తున్నారు అని వచ్చిన వార్త బోటకమని, మమ్మల్ని ఇరికించి ప్రజల్లో తప్పుడు మనుషులుగా చేసేందుకే చేసే కుట్ర అని, ఈ ప్రచారం చేసేందుకు ముఖ్య కారణం గత కొద్ది రోజుల క్రితం హుకుంపేట మండల కార్యాలయంలో సర్పంచులు ఫోరం అధ్యక్షుడిగా, కొంతిరి సర్పంచ్ రమేష్ ప్రధాన కార్యదర్శిగా, తడిగిరి సర్పంచ్ రంజిత్ అనే నన్ను ఎన్నుకోవడం వల్లనే ఈ తప్పుడు ప్రచారాలు అనేది కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుందని, ఇది బూటకపు ప్రచారం అనేది ప్రజలందరికీ తెలుసని, ఒకసారి సర్పంచుల ఫోరం అభ్యర్థులను నియమించిన తర్వాత దీనిని మార్చే హక్కు ఎవరికి లేదని, దీని వెనుక ఆంతర్యం ఏమిటంటే కేవలం అధికార పార్టీ వారే పదవులు వరించాలనే భాగంలో కుట్ర అని, ఈ ఫోరంలో అధికార పార్టీ వారు నియమితులై ఉంటే మరలా ఎన్నుకునే ప్రక్రియ ఉండేది కాదన్నారు. అధికార పార్టీ వారు గుర్తుంచుకోండి, మాకు పదవులతో లెక్కలేదు, మా ప్రాణాలు ఉన్నంత వరకు గిరిజనులకు సేవ చేయడానికే అని, గిరిజన ప్రాంతంలో ఏ ఒక్క గిరిజనుడికి అన్యాయం జరిగినా తమ ప్రాణాలు పణంగా పెట్టి న్యాయం కోసం పోరాటం చేస్తామని, అన్ని వేళలా గిరిజనులకు అండదండగా ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నామని అన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం మానుకుని ప్రజలకు పనికి వచ్చే ప్రచారాలు చేయండి అని ఎద్దేవా చేశారు. ఈ నెల 5వ తారీఖున 33 పంచాయతీలకు సంబంధించిన సర్పంచులు, దాదాపు 21 మంది సర్పంచులు 5వ తారీఖున హుకుంపేట మండలాఫీస్ కార్యాలయం వందు మేమందరూ కూడా కూడుకొని సర్పంచుల ఫోరం కమిటీని ఎన్నుకోవటం జరిగింది. అదే కమిటీలో కొంతెల్లి సర్పంచ్ అయినటువంటి రమేష్ గారిని అధ్యక్షుడిగా ఎన్నుకోవటం జరిగింది. అలాగే పెనమాల రంజిత్ కుమార్ తడగిరి సర్పంచ్ అయినటువంటి నన్ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవటం జరిగింది. ఇది వాస్తవము, న్యాయబద్ధంగా జరిగినటువంటి ఈ ఎన్నిక. మరి హుకుంపేట మండల ఏదైతే మండల ఆఫీసు కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గారు ఉన్నారో ఆయన సమక్షంలో న్యాయబద్ధంగా జరిగినటువంటి ఎన్నికను మరి ఈ తుంగలో తొక్కి నేడు మరి వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి ఈ కమిటీని రద్దు చేస్తున్నామని చెప్పేసి మరి వారు ప్రకటన చేస్తూ, వారు కేవలము ఏకపక్షముగా వారు కొంతమంది చేరి వారు మరొక కమిటీని మేము ఎన్నుకొని ఆ కమిటీ అధ్యక్షుడుగాను మరి ఏదైతే కొట్నపల్లి సర్పంచ్ గారు ఉన్నారో ఆయన్ని ఎన్నుకున్నామని చెప్పేసి, అలాగే ప్రధాన కార్యదర్శిగాను హుకుంపేట సర్పంచ్ని ఎన్నుకున్నామని చెప్పేసి వారు ప్రకటన చేయటం, ఇది దురదృష్టకరము, ఇది తప్పు, ఇది అన్యాయము, ఇది న్యాయం కాదని చెప్పేసి మేమైతే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ ఎన్నిక ఏదైతే మొదటగా ఎన్నుకున్నటువంటి రమేష్ గారిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నామో ఈ ఎన్నికని జీర్ణించుకోలేనటువంటి పక్షంలోనే నేడు కొంతమంది దుష్టశక్తులు మా ఏదైతే మా పేర్ల మీద మరి బాకూరు సర్పంచ్ గారు మరి రమణ గారి పేరు మీద, పెనమాల రంజిత్ మరి నా పేరు మీద, మరి ఎంఆర్ఓ గారు నేడు ఈ హుకుంపేటలో జరుగుతున్నటువంటి దీక్ష ఏదైతే సూర్యకుమార్ సూర్యమణి ఆ ల్యాండ్ గొడవలు ఏదైతే ఉందో దానికి వ్యతిరేకముగా మరి మేము కొమ్ము కాస్తున్నామని, ఎంఆర్ఓ గారికి కొమ్ము కాస్తున్నామని చెప్పేసి నేడు మరి ఎంఆర్ఓ గారిని ఎలాంటి తప్పు లేదని చెప్పేసి నీతిమంతుడు అని చెప్పేసి మా పేర్ల మీద వచ్చినటువంటి వార్త మాత్రం ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, కేవలం కొంతమంది దుష్టశక్తులు దీన్ని మరి పూనుకొని వారు చేసినటువంటి దుష్ప్రచారమే తప్ప కానీ ఆ వచ్చినటువంటి వార్తకు మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే సూర్యమణి నష్టపోయిందో ఆ నష్టాన్ని పూడ్చినంత వరకు కూడా ఆ ఏదైతే అన్యాయం జరిగిందో అన్యాయం న్యాయంగా జరిగినంత వరకు కూడా వారి వైపున మేము ఉండి పోరాడటానికి మేము కూడా సాయశక్తుల మేము ఆ పోరాటంలో భాగస్వాములం అవుతామని